బాబాయ్ మీ పేరు చెప్పండి, మీ నియోజకవర్గం ఎక్కడ? ఆమదాల్సి నియోజకవర్గం, స్వర్గుజ్రి మండలం, పురుషోత్పరం గ్రామం. మాకు బాగానే మహానుభావుడు రక్షించినాడు. అంటే మీకు ఇప్పుడు జగన్ గారి పాలన ఎలా ఉంది? జగన్ గారి పాలన నెంబర్ 1 ఉందండి. మా పిల్లకి అమ్మఒడి అయింది, మాకు రైతు భరోసా అయింది, మా ఆడదానికి కోన్లు ఇచ్చినారు. మరి అన్ని సంచం పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి బాబు, ఏం చూడక్కర్లేదు. మహానుభావుడు మళ్ళీ 100 ఏళ్ళ కాలం ఆయన ఉండాలి. జగన్ ఓడిస్తాం, జగన్ దించేస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఇంకా కిందకే కానీ మీదకి రావరు. ఆయన మహా బంపర్ మీద తెప్పలు తెంకోతాడు. 75కి 78 తెంకోతాయి. ఏం చూడక్కర్లేదు. సామాన్యుడికి మేలు జరిగిందా జగన్ పాలన? అలాంటి పేదలకు మహా మేలు జరిగింది బాబు. నాకే కాదు, నాయన చూసినంత లెక్క నేను చిన్న చిన్న వ్యాపారం, కూరగాయల వ్యాపారం చేస్తాను. వ్యాపారం విషయంలో ఎక్కడ ఆలించినా ఆడవాళ్ళు మగవాళ్ళు మహానుభావుడు దండం పెట్టడం లేరు. ఏంటి మీ ఇంటి ద్వారా కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎలాంటి లబ్ధి జరిగింది? అన్నీ బాగానే ఉన్నాయి. ఏళ్ళకి వాళ్ళకి పార్టీ సంబంధం లేదు, కులం మతం లేదు, ఏటి లేదు. బాగానే అందరికీ సమానంగా చూసుకొని మహానుభావుడు అందని ఇల్లు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ గారు పదే పదే ఒక మాట చెప్తున్నారు, నా వల్ల నా పాలనలో మీ ఇంటికి ప్రతి ఇంటికి మేలు జరిగితేనే ఓటేయండి అంటున్నారు. నిజమేనా? జరిగింది. ప్రతి ఇంటికి ఇది కులం కాదు, మతం కాదు, పార్టీతో సంబంధం లేకని కూడా మా ఊరే కాదు, నేను తిరిగి ఢిల్లీ జిల్లాలో అందరికీ అందతని. మా ఊర్లో బాగానే అందినాయి, మాకు బాగానే అందింది. రైతులకి బాగుంది. సంచం పథకాలు అయితే ఏంటి, ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇచ్చేస్తుంటే అప్పు లేదు జాగ్రత్తగా మహానుభావుడు దండం పెట్టుకొని ఎన్నో అప్పులు పాలు అయిపోయి ఉండోళ్ళమో. ఈవేళ అప్పులు రుణాలు పిల్లల 15,000 అంతని రుణం తీర్చుకుంటాను. మనకి డోహరా మహిళల కింద ఒక 4 సైడ్లు 4 పదులు అయినాయి. మనకు రైతు భరోసా పాట అదే, అన్నీ మా ఆడదానికి ఇల్లు ఇచ్చినారు, బాగానే ఉన్నాయి బాబు. చూడక్కర్లేదు. ఒకప్పటి ప్రభుత్వాలకి ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వానికి ఎలాంటి తేడాలు ఉన్నాయి? ఇంతకుముందు ప్రభుత్వంలో 1 రూపాయి మేము ఎరగం. నా పిల్లలకి 25 సంవత్సరాలు అయింది, 1 రూపాయి జోడి ఎరగం. ఈవేళ పిల్లకి బుక్స్లు, పుస్తకాలు, బ్యాగులు, జోలు మా పాపకి అన్నీ అయిందినాయి. రాబోయేది జగన్మోహన్ రెడ్డి వస్తాడు కన్ఫారం. ఏ పంపర అన్ని విధాలంగా ఆయన కట్టినాడు, దేవుడు కూడా లేడు. ఆయన దేవుడిని నమ్మినాడు, పెద్దలు నమ్మినాడు, కేవలంగా ఆయన అవుతాడు. అన్ని సంచం మాకు ఎన్నో రకాల హై స్కూల్ అయితేమే, సచివాలయాలు అయితేమే, అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, ఆయనకి దండం, ఆయనకి చేయలేదు దండం పెట్టడం లేరు.